ఇర్మా తుఫాను ధాటికి అట్లాంటిక్ అల్లకల్లోలమవుతుంది. మరికాసేపట్లో విరుచుకుపడనున్న హరికేన్ తీవ్రతను తలుచుకుని ఫ్లోరిడా తల్లడిల్లిపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఇప్పటికే 23 మందిని బలి తీసుకున్న ఇర్మా జూస్ వెంటురాగా ఫ్లోరిడా వైపు పరుగులు తీస్తోంది. వరుస తుఫాన్ల విలయం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. కరీబియన్ దీవులను కుదిపేసిన ఇర్మా క్యూబాను తాకి ఫ్లోరిడా వైపు దూసుకెళ్తోంది. హరికేన్ ప్రభావంతో క్యూబా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. 5వ కేటగిరీగా ప్రకటించిన ఇర్మా తాకిడితో క్యూబా తీర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. గంటకు దాదాపు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అని స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు నేలకొరడంతో సేవలు నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో వరదలు తీవ్రం కావడంతో స్థానికులను పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇర్మా హరికేన్ ఇవాళ ఫ్లోరిడా రాష్ట్రాన్ని తాకవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడాకు ఇర్మా ముప్పు పొంచి ఉండడంతో భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయుల క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఇర్మా దెబ్బకు అమెరికా, వెనిజులా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో పెను ప్రభావం ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధులు ట్వీట్ చేశారు. ఆయా దేశాల అధికారులతో టచ్ లో ఉన్నట్లు ప్రకటించారు. భారతీయులు ఫోన్ చేయాల్సిన నెంబర్లను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హరికేన్ విలయం ధాటికి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 13 లక్షల మందికి పైగా ఇర్మా ధాటికి నష్టపోయారు. ఇర్మా ఇవాళ ఫ్లోరిడాను తాకుతుందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దక్షిణ ఫ్లోరిడా, జార్జియా, కరోలినాస్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇళ్లు కూలితే మళ్లీ కట్టుకోవచ్చని, ప్రాణాలు తిరిగి రావని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్ ప్రజలకు సూచించారు. మరోవైపు హరికేన్ బాధితులకు చేయూతనిచ్చేందుకు ఒబామాతో పాటు అమెరికా మాజీ అధ్యక్షులు 5 ముందుకొచ్చారు. వారి ప్రయత్నానికి ట్రంప్ తోడుగా నిలుస్తానన్నారు. హరికేన్ కేంద్రం నేరుగా బర్బుడా మీదుగా వెళ్లడంతో ఆ దీవి తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు అట్లాంటిక్ తీరాన్ని వరుస హరికేన్లు వణికిస్తున్నాయి. హార్వీ విధ్వంసాన్ని మర్చిపోకముందే ఇర్మా హరికేన్ కరేబియన్ దీవుల్లో క్యూబాలో విలయం సృష్టిస్తే అదే రోజు అట్లాంటిక్ సముద్రంలో జోస్ హరికేన్ పుట్టింది. ఇది కూడా మరింత బలపడి ఇర్మాదారిలోనే పయనిస్తోందని అమెరికా వాతావరణవేత్తలు గుర్తించారు. అటు మెక్సికన్ గల్ఫ్ కోస్ట్ పై కటియా హరికేన్ విరుచుకుపడుతోంది. 7 తర్వాత మళ్లీ హరికేన్లు చుట్టుముట్టడంతో అమెరికన్లు ప్రకృతి వ్యవస్థానికి వణికిపోతున్నారు.